నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీ పరిధిలోని చుండుగుంట ఎన్ఎస్ఆర్ కాలనీ ప్రాంతాల్లో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమాన్ని పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు మండల నాయకులు మహిళలు అడుగడుగున హారతలతో ఘనస్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గురించి దినేష్ రెడ్డి వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. అనంతరం కోవూరు షుగర్ ఫ్యాక్టరీని పోలంరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చక్కెర కర్మాగారం 48% రైతుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబడిన ఫ్యాక్టరీ అని తెలిపారు. ఈ భూముల మీద ప్రభుత్వానికి రైతులకు సమిష్టిగా హక్కు ఉందన్నారు. షుగర్ ఫ్యాక్టరీ భూములను అమ్ముకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. కమిషన్ల కోసం 100 కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం చేసే ఆలోచనలో స్థానిక ఎమ్మెల్యే ఉన్నారని ఆయన ఆరోపించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ షుగర్ ఫ్యాక్టరీ భూములను అన్యాక్రాంతం కానివ్వమని స్పష్టం చేశారు. ఈ భూములు ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలని లేని పక్షంలో అఖిల పక్షంతో కలిసి భాగస్వామ్య రైతులను ఏకం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మల్లారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చెముకల కృష్ణ చైతన్య, జెట్టి రాజగోపాల్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, అమరేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవరాజ్ దేవరాజ్ మురళి నరేంద్ర కోవూర్ నియోజకవర్గంలోని కోవూరు మండలం కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి రావడం, ఇక్కడ కోవూరు షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించడం జరిగింది. ఈ కోవూరు షుగర్ ఫ్యాక్టరీ మొత్తం భూమి దాదాపు 124 ఎకరాలు. గతంలో ఎంతోమంది అంటే ఈ ఫ్యాక్టరీలో ఎంతో చరిత్ర కలిగిన ఫ్యాక్టరీ ఇది కోవూరు షుగర్ ఫ్యాక్టరీ. రైతులకి అలానే ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పడిన ఈ ఫ్యాక్టరీని మా దృష్టికి ఇటీవల ఈ ఫ్యాక్టరీని అమ్మి లేఅవుట్ చేయాలనే ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. ఇవాళ ఇది ప్రభుత్వ ఆస్తి కాదు, దీంట్లో 52% ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉంటే రైతులకి ఆ రోజున షుగర్ పండించే చక్కెర రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకి దాదాపు 48% బాధ్యత వాళ్ళకు ఉంది. వారి షేర్ క్యాపిటల్ వాళ్ళకు ఉంది. ఇవాళ రైతులకు ఒక పక్కన షేర్ క్యాపిటల్ చెల్లించాల్సిన అవసరం ఉంది. అలానే అక్కడ పనిచేసిన ఎవరైతే షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసిన ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికుల బకాయిలు కూడా చాలా డబ్బులు, దాదాపు 23 కోట్ల పైపడి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉంది. అలానే ఇవాళ మీరు చూస్తే నెల్లూరు టౌన్కి అత్యంత సమీపంలో ఉన్న ఈ షుగర్ ఫ్యాక్టరీ భూములు, అలానే కోవూరు పట్టణానికి కూడా అత్యంత సమీపంగా ఉన్న ఈ భూములు, ఇలాంటి భూమి ఇక్కడ మనకి ఎక్కడ కూడా దగ్గరలో కోవూరు నియోజకవర్గంలో కానీ నెల్లూరు జిల్లాలో కూడా ఎక్కడ కూడా మనకి ఇంత పెద్ద ప్రభుత్వ భూమి ఎక్కడ కూడా అవైలబుల్ లేదు. గతంలో నారా చంద్రారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో ఆయన షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తానని చెప్పడం జరిగింది. అలానే ఆయన 5 ఏళ్లలో 3 సార్లు కమిషన్ ఏర్పాటు చేశారు. 3 సార్లు కమిషన్ రిపోర్ట్ ప్రకారము ముందుగా అక్కడున్న రైతులకు ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ చెల్లించడం జరిగింది. గతంలో రోడ్ ఎక్స్టెన్షన్లో భూములు దాదాపు 2 నుంచి 2.5 ఎకరాల దాకా భూమి పోతే 2.25 కోట్ల రూపాయల డబ్బులు వస్తే ఆ బకాయిలను ఏదైతే కార్మికుల బకాయిలు ఉంటాయో ఆ బకాయిలు కూడా చెల్లి అంటే అకౌంట్లో జమ చేయడం కార్మికుల బకాయిల కోసం అకౌంట్లో జమ చేయడం జరిగింది. అలానే షుగర్ ఫ్యాక్టరీకి రైతులకు ఏదైతే బకాయిలు ఉంటాయో ఆ బకాయిలు కూడా చెల్లించడం జరిగింది. ఇది ఏదైతే ఫ్యాక్టరీ పరిస్థితి, వాళ్ళు ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో ఇదే ఫ్యాక్టరీని ముందుకి కొనసాగించలేమని చెప్పి ఆ రోజున కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలానే అంటే ఈ ఫ్యాక్టరీని చేయాలంటే మళ్ళీ కూడా కొత్త ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయాల్సిన పరిస్థితి ఉంది.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.